अन्नी बूथ कमिटी कार्यकर्ता नायक इच्छी शर्मिलम्म गारिनि पालेर नीचे अधिक मेजारिटी तो गेलिपिंचुकोनि तीरुतामनि चेप्पेसि प्रति ओक्करु कूडा वारि योक्क कॉन्फिडेंस नि वारि योक्क उत्साहान्नि व्यक्तपरचडं चूस्ता उंटे तप्पकुंडा ఈ ఎన్నికల్లో జరగబోయేటువంటి కాంట్రాక్టుల మధ్య ప్రజా సేవ చేస్తున్నటువంటి శర్మిలమ్మ గారి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో తప్పకుండా శర్మిలమ్మ గారు మంచి మెజారిటీతో గెలిచేటువంటి అవకాశాలు మాకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మేము గత 2.5 సంవత్సరాల నుంచి కూడా పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి మా నాయకురాలు శర్మిలమ్మ గారు పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అనేది ఆ రోజునే సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. ఆ మాటకు అనుసారంగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజలు బ్రహ్మాండం పట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు వారు మా అదృష్టంగా భావిస్తా ఉన్నారు. తప్పకుండా మా కార్యచరణ కూడా మరి ప్రకటించడం జరుగుతా ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు శర్మిలమ్మ గారు ఇక్కడ పోటీ చేస్తున్నందుకు. మా నాయకులు కూడా మరి కార్యచరణ కోసం మరి శర్మిలమ్మ గారు రాక కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాజశేఖర్ రెడ్డి గారి భిక్ష వల్ల రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గురించి శర్మిలమ్మ గారి గురించి మరి చాలా చులకన భావనతో మాట్లాడినటువంటి మాటల్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రజలందరూ కూడా గమనిస్తానే ఉన్నారు. మేము ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారి బలమేంటో. మరి కాంట్రాక్ట్ ద్వారా నువ్వు సంపాదించిన డబ్బుతోటి ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నావేమో కానీ ఇవాళ ఉపేందర్ రెడ్డి గారైనా శ్రీనివాస్ రెడ్డి గారైనా వారు మరి అడ్డగోలుగా సంపాదించి ఆ డబ్బుతో గెలవాలనేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారు. తప్పకుండా శర్మిలమ్మ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.